हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। एला उन्नारू? ई रोज रेसिपी आरोग्यानिकि एंतो मेलु चेसे गलिजेरु पप्पु अलागे बीरकाय फ्राई रेंडु चाला बागुंटायंडि। चेसुकोवडं चाला ईजी, 15 नुंचि 20 निमिषालोने ईजीगा चेसुकोवच्चु। गलिजेरु गुरिंचि चेप्पुकोवालि अंटे गलिजेरुनि कोन्नि प्रांतालल्लो अटुकमामिडि अंटारु, अलागे पुनर्नवा अनि कूडा अंटारु। फ्रेंड्स, इदि अन्नि चोट्ल दोरुकुतायि। आकुकूर अन्नि चोट्ल दोरुकुतुंदि। आकुकूर अम्मे वाळ्ळ दग्गर मनमु यह मूडेट ये पेर चपना का फ्रेंड्स इधी आरोग्या चाल माँ मुझे नैन 100 ग्राम पपनी नानेबेक कड़गे नाबे चूँ गलजे रागे इला उ कट तीस आकूर अमे वाल दर मन मूडेट ये पेर चपना का वाले इधी वेड़ी तग्स्टी कंट चूप मेरगर किडनी समस्या तोगे अलगे लिवर समस्या शरीर में पार्ट्स खराब पार्ट्स एवना वाट मल्ल पुनरुद्धरीपचे काबाटी दी पुनर्नव अटा चला चला बहुत नैन चाला एल ना दी यूज फ्रेंड्स चला बहुत पपक चाल टेस्ट उ फ्रेंड्स इधी अंत वोलचेक तरवा कड़की पेवाली पपु त्वर नाटे नैन वे नाबेकना तुंदर आनी मन का अर्जेंट अलावी ఒక కట్ట ఆకు వేసేసాను। ఇప్పుడు 8 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, అలాగే కొద్ది కొత్తిమీర, 1/2 టీస్పూన్ జీలకర్ర, ఒక రెప్ప కరివేపాకు తీసుకున్నాను। కరివేపాకు కొత్తిమీర పప్పు ఉడికేటప్పుడు వేస్తే బాగుంటుందండి। చిన్న నిమ్మకాయ సజ్జింది చింతపండు కూడా వేసేసుకున్నాను। గల్జేరులో తెల్ల గల్జేరు, ఎర్ర గల్జేరు, అలాగే నల్ల గల్జేరు అని మూడు ఉంటాయండి। తెల్ల గల్జేరు చాలా యూస్ చేసుకుంటారు, ఎర్ర గల్జేరు తెల్ల గల్జేరు ఎక్కువ యూస్ చేసుకుంటారండి। హాఫ్ టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం, అలాగే 1 టీస్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం వాటర్ తక్కువైతే వాటర్ వేసుకున్నాను చూసుకొని వాటర్ వేసుకోండి। 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। పప్పు ఉడికేలోగా మనం వీరకాయ ఫ్రై చేసుకుందామా। వీరకాయ కట్ చేసి పెట్టుకున్నాను, చేదు చూసి కట్ చేసి పెట్టుకోండి। 3 పచ్చిమిర్చి, 1 ఉల్లిగడ్డ, 3 ఎండి మిరపకాయలు, 2 కరివేపాకు ఆకులు, తాలింపు దినుసు తీసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, మిరపప్పు, శనగపప్పు। శనగపప్పు కాస్త ఎక్కువ తీసుకున్నాను నేను। పప్పు ఇంకా విజిల్స్ రాలేదండి, ఇప్పుడే వస్తున్నాయి। అది ఉడికేలోగా పప్పు ఉడికేలోగా మనకు బీరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది। 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కడాయిలో। శనగపప్పు నేను 2 టీ స్పూన్లు తీసుకున్నాను, అలాగే మినపప్పు 1 టీ స్పూన్, ఆవాలు, జీలకర్ర 1/2 టీ స్పూన్ తీసుకున్నాను। అన్ని వేసేసుకొని అలాగే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। మరి దోరగా వేయించుకోవద్దండి। పది నిమిషాల్లో ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్। బీరకాయ త్వరగా మగ్గిపోతుంది మీడియం ఫ్లేమ్ లో। అంత కలిపేసుకోండి। ఇలా 8 నుంచి 10 నిమిషాల లోపే మగ్గిపోతుందండి। మూత పెట్టాల్సిన అవసరం లేదు, అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి, మగ్గిపోతుంది। చూసారు కదా బీరకాయ కాస్త మెత్తబడిపోయింది। ఇప్పుడు దంచి పెట్టుకున్న 5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ salt వేస్తున్నాను। salt మీద చూసి వేసుకోండి। మనం పచ్చిమిరపకాయలు, ఎండి మిరపకాయలు వేసాం కదా, కారం అందుకి కొంచెమే వేసానండి। మీకు కావాలంటే వాటి క్వాంటిటీ తగ్గించేసుకొని కారం కొంచెం ఎక్కువైనా కానీ వేసుకోవచ్చు। కావాలనుకుంటే చివరగా కాస్త ధనియా పౌడర్ చల్లేసుకోండి। ఫ్రై రెడీ అయిపోయింది, పప్పు కూడా ఉడికిపోయింది। పప్పులో కొంచెం వాటర్ ఉంటే వాటర్ ఉడిపేసి రుబ్బుకోవాలి। సరిపడా salt వేసుకొని పప్పు గుత్తుతో అలా లైట్ గా చేయాలండి, మరీ గట్టిగా మెత్తగా రుబ్బుకోకూడదు। పప్పు కాస్త కనిపిస్తుండాలి,
పలుకు పలుకు ఉంటేనే బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎక్కువ రుబ్బాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము. తాలింపు కోసం నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు 1/2 టీ స్పూన్స్ వేసుకున్నాను. అన్నీ ఇక్కడ సమానంగానే వేసుకున్నానండి. కొంచెం వేయించుకోండి. 2 ఎండుమిర్చి, అలాగే 1 ఉల్లిగడ్డ, చిన్న ఉల్లిగడ్డను స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిగడ్డను కొంచెం వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకున్నాను. నేను పొట్టుతో సహా దంచి వేసుకున్నానండి. మీరు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి దంచి వేసుకోవచ్చు కావాలనుకుంటే. ఉల్లిగడ్డ కాస్త వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకోండి. ఈ రెండు కాస్త వేగిన తర్వాత చివరగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ముందే వేసుకోవద్దు, క్రిస్పీగా అయిపోతుంది. తాలింపు బాగా వేగితే మనం పోపు వేసేటప్పుడు సౌండ్ వస్తే బాగుంటుందండి. చూడండి, అలా సౌండ్ రావాలి. ఇప్పుడు తాలింపు బాగా వేసినట్టు మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతే ఫ్రెండ్స్, మన గల్జేరి పప్పు రెడీ అయిపోయింది. బీరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది గల్జేరు. వారానికి 2-3 సార్లు అయినా కానీ కనీసం చేసుకొని తింటే ఏ సమస్య ఉన్నా కానీ శరీరంలో తగ్గిపోతుంది. కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు అన్నీ తగ్గిపోతాయండి. ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో, యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.